నాకు దేవినేని ఉమామహేశ్వరరావు మధ్య ఎలాంటి ఆస్తి వివాదాలు లేవని, ఎవరి పార్టీకి వారు పనిచేయటం జరిగేదేని మైలవర ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ పేర్కొన్నారు. నేటి నుంచి ఇద్దరం కలిసి ఎన్టీఆర్ జిల్లా ప్రాంత అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తామని వసంతకృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. రాజధాని అమరావతి అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. తన అనుచరుల వర్గంతో కలిసి టీడీపీ నాయకులను ముందుంచి కలిసికట్టుగా పనిచేస్తారని వసంతకృష్ణ తెలియజేశారు. ఇవాళ మైలవరం నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకులను కలవనున్నట్లు వసంత వెంకటకృష్ణ తెలిపారు. ఎవరైతే నాతో పాటు ఇంతకాలం మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారో, భావసారూప్యత కలిగి నా నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరైతే శ్రమించారో వాళ్ళందరితో మాట్లాడి, తెలుగుదేశం పార్టీలో చాలా సంవత్సరాల నుంచి ఆ పార్టీ అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నటువంటి సోదరులందరూ ఉన్నారు. వారితో భావసారూప్యత కలిగి వారి నాయకత్వంలో నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారితో కలిసి వారి వెనక సాగేటట్టుగా, తెలుగుదేశం పార్టీ కార్యవర్గం వెనక నడిచేటట్టుగా నన్ను ఇష్టపడి నా పనితీరు నచ్చి ఉన్న నాయకులందరినీ కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో అతి త్వరలో తెలుగుదేశం పార్టీలోకి చేరటానికి ముహూర్తం అదంతా నిర్ణయించుకొని పత్రికా సోదరుల ద్వారా తెలియజేస్తాను. వారి మీద నేను పోటీకి వెళ్ళే కాబట్టి వారు నన్ను కొంచెం వ్యక్తిగతంగా దోషంలో ఎదగటం, అదే మేరకు నేను కూడా కొన్ని ప్రతిస్పందనలు రావటం, ఇట్లా మా ఇద్దరి మధ్య అనేది కొంత వ్యక్తిగతమైనటువంటి స్థాయికి అది వెళ్ళింది.